డ్యూటీలో తాగొచ్చా? ఆదివారం వస్తుందంటే నరాలు జివ్వుమని లాగేస్తాయి. కొందరికి నాలుక మడతబడిపోతుంది, మరికొందరికి మంచి బాటిల్ పెట్టుకుని మంచంలోకి ముక్కుంటే ఆ లెక్కే వేరబ్బా. తాగొచ్చు, తాగి ఊగొచ్చు, అయితే డ్యూటీ టైంలో మంచిది కాదు కదా. రూల్స్ని పక్కన పెట్టి నేను పోలీసుని, నేను తాగితే ఆపేదెవరు? బుడ్డి బిగిస్తే ఇదిగో ఇలా బుక్ అయిపోతాం. ఎవరు వచ్చారు ఏంది తెలీదా? డ్యూటీలో తాగొచ్చా? ఏం కాదు కానీ ఉన్నా కానీ మాట తప్పు. మన ఫ్రెండ్ ఇక్కడ మందు తాగి ఊగుతోంది. పొదలకూరు మండలం సెబ్లో కానిస్టేబుల్ గా పనిచేస్తున్న ఇతని పేరు రవిశంకర్. సెబ్ అంటే ముఖ్యంగా మద్యం అక్రమ నిల్వలు, బెల్ట్ షాపు నివారణ కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఫోర్స్. ఇటువంటి డిపార్ట్మెంట్లు పనిచేస్తున్న ఇతగాడు డ్యూటీ టైంలో ఫుల్లుగా తాగి కింద మీద తెలియక ఎటువంటి పరిస్థితిలో ఉన్నాడో చూడండి. ఏదో కష్టపడి శరీరం వాలిసాక రెండు పెగ్గులేసుకుని ఇంటికెళ్తున్న రోజువారీ కూలీలకు 100, తాగి డ్రైవ్ చేస్తే 10,000 వరకు ఫైన్, రోడ్డు పక్క తాగితే న్యూసెన్స్ క్రింద కేసు ఫైల్ అవుతుంది. అయితే స్టేషన్లో మందు కొట్టే పోలీస్ సోళ్లకి ఏం శిక్ష వేయాలో ఉన్నతాధికారులు చెప్పాలి. డ్యూటీలో తాగొచ్చా? ఆదివారం వస్తుందంటే నరాలు జివ్వుమని లాగేస్తాయి. కొందరికి నాలుక మడతబడిపోతుంది, మరికొందరికి మంచి బాటిల్ పెట్టుకుని మంచంలోకి ముక్కుంటే ఆ లెక్కే వేరబ్బా. తాగొచ్చు, తాగి ఊగొచ్చు, అయితే డ్యూటీ టైంలో మంచిది కాదు కదా. రూల్స్ని పక్కన పెట్టి నేను పోలీసుని, నేను తాగితే ఆపేదెవరు? బుడ్డి బిగిస్తే ఇదిగో ఇలా బుక్ అయిపోతాం. ఎవరు వచ్చారు ఏంది తెలీదా? డ్యూటీలో తాగొచ్చా? ఏమంటారు? ఏం మాట్లాడుతున్నావు? ఏం మాట్లాడుతున్నావు? ఏం కాదు కానీ ఉన్నా కానీ మాట తప్పు. మన ఫ్రెండ్ ఇక్కడ మందు తాగి ఊగుతోంది. పొదలకూరు మండలం సెబ్లో కానిస్టేబుల్ గా పనిచేస్తున్న ఇతని పేరు రవిశంకర్. సెబ్ అంటే ముఖ్యంగా మద్యం అక్రమ నిల్వలు, బెల్ట్ షాపు నివారణ కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఫోర్స్. ఇటువంటి డిపార్ట్మెంట్లు పనిచేస్తున్న ఇతగాడు డ్యూటీ టైంలో ఫుల్లుగా తాగి కింద మీద తెలియక ఎటువంటి పరిస్థితిలో ఉన్నాడో చూడండి. ఏదో కష్టపడి శరీరం వాలిసాక రెండు పెగ్గులేసుకుని ఇంటికెళ్తున్న రోజువారీ కూలీలకు 100, తాగి డ్రైవ్ చేస్తే 10,000 వరకు ఫైన్, రోడ్డు పక్క తాగితే న్యూసెన్స్ క్రింద కేసు ఫైల్ అవుతుంది. అయితే స్టేషన్లో మందు కొట్టే పోలీసు సోళ్లకి ఏం శిక్ష వేయాలో ఉన్నతాధికారులు చెప్పాలి.